వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి సిబిఐ వాళ్ళు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు ఈ కేసులో అన్ని వివరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు పోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ అడిగారు. ఆయన అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి తర్వాత సిబిఐ విచారణ వద్దన్నారు. కారణమేమి? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ కేసులో ఐదవ ముద్దాయిగా చార్జ్షీట్లో ఉన్నాడు, జైల్లో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ పార్టీలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ. ఆయన ముద్దాయిగా అయిన తర్వాత ఆయన ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు లేదా బహిష్కరించలేదు? సిట్ అధిపతిగా ఉన్నటువంటి అదనపు డీజీ స్థాయి అధికారాన్ని తొలగించి ఎస్పీ స్థాయి అధికారిని ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు నియమించారు? గజ్జల ఉదయకుమార్ రెడ్డిని విచారణ కోసం అభిషేక్ మహంతి పులివెంద నుండి కడపకు తీసుకెళ్తుండగా సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళింది. ఉదయకుమార్ రెడ్డిని వెనుకకు పంపించారు. ఇది జరిగిన తర్వాత మహంతిని దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళిపోమన్నారు. ఈ విషయము వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి గారు చెప్పారు. ఎర్రగంగిరెడ్డి మీద అంటే ఏవన్ ముద్దాయి మీద సకాలంలో చార్జ్షీట్ ఎందుకు పెట్టలేదు? పర్యవసానంగా అతనికి బెయిల్ రావడం జరిగింది. సిఐ శంకరయ్య వాంగ్మూలం ఇచ్చడానికి రెడీ అయ్యి తర్వాత మళ్ళీ ఎనిక్కిపోయాడు. ఎనిక్కిపోయిన తర్వాత ఆయన సస్పెన్షన్ రద్దు చేసి ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. సిబిఐ స్థాయి అధికారిపై ముఖ్యమంత్రికి తెలియకుండా రాష్ట్ర పోలీసులు కేసు పెట్టే పరిస్థితి ఉంటుందా? శంకరెడ్డి, ఎర్రగంగిరెడ్డి వీళ్ళకు ఖరీదైన లాయర్ నియమించారు. వీరు ఫీజులు ఎవరు కడుతున్నారు? శంకరెడ్డి తరఫున వాదించే లాయరు, జగన్ వ్యక్తిగత కేసుల్లో వాదించే లాయరు, ప్రభుత్వ కేసుల్లో వాదించే లాయరు ఒకరే, ఆయన నిరంజన్ రెడ్డి. ఆయనకి లోపల ఎంపీగా కూడా రాజ్యసభ సీట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్లు అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో సిబిఐ జగన్మోహన్ రెడ్డి దంపతులను విచారించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది.